కృష్ణ, అందరికీ స్వాగతం. యాత్ర విశ్రీధర్ కృష్ణదాస్. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరామచంద్రుల వారి యొక్క ఆవిర్భావం రోజు. ఈరోజు ఈ పుణ్యధామమైన మిథిలా నగరంలో జనకపూర్లో మనం ఉన్నాము. అయితే శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ధనుర్భంగం చేశాడో అందులో ఒక భాగము ఈ ప్లేస్లో పడింది. అందుకే దీన్ని ధనుష ఘాట్ అంటారనమాట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ధనుషుని విరిశారు అప్పుడు పడిన ఒక ముక్క పడిన భాగము. మనం లోపల పెద్ద పెద్ద మానులను చూసాం గుడి లోపల. ఆ చెట్లే బయట నుంచి కనిపిస్తున్నాయి. ఆ చెట్లంట అప్పటి నుంచి ఉన్నాయంట. వాటిని భద్రపరిచి ఆ చెట్లు మానుల్ని డిస్టర్బ్ చేయకుండా టెంపుల్ కట్టారనమాట. బయట నుంచి చూస్తే మనకు ఆ వృక్షాలు దర్శనం అవుతుంది. ఈ గుడికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం ఏమో మనం ఫస్ట్ చూసాము. ఆ ద్వారంలో రాముడు ధనస్సు విరిచే పోజ్ ఉంది. ఇంకొక ద్వారానికేమో స్వయంవరం పోజ్ ఉందన్నమాట. మనం వెళ్ళేటప్పుడు ఆ ద్వారాన్ని గుండా బయటకు వెళ్తే చూద్దాం. ఈ ప్రాంగణంలో చాలా చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు రాములవారి పుట్టినరోజు కాబట్టి చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు. అందుకే పెద్ద పెద్ద స్పీకర్లో రాములవారి యొక్క నామాన్ని భజన చేస్తున్నారు. మనం ఇప్పుడు రామ్ జానకి మందిర్ దర్శనానికి వెళ్తున్నాము.
ఆత్మానికి జై. Oh, no.